दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तव रा दोस्त नुवे ना प्राणम పాటలో మధుర స్వరాలు మన స్నేహమనే ఏర్పాటు చేశారు. నిజంగా వాస్తవం అది కరెక్టే, నేనే కాదు. కానీ జన్మలో వచ్చిన వాళ్ళ పన్ను చేతలు ఉందా వెంటనే వాళ్ళకి అరుణేశ్వర వెంటనే ఉన్నారన్నారు. అది కరెక్ట్, న్యాయం చెప్తాం. అలాంటి న్యాయపత్రం న్యాయం కావాలి. ఊరికే నువ్వు వచ్చావు కదా, ఇక్కడ మీది కాదు నన్ను కూర్చో అది మాట్లాడి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎవరు కూర్చోవాలి చెప్పండి. మీరు ఒక ఎమ్మెల్యే కదండి, ఇక్కడ మీకు కూర్చోబెట్టి మీరు ఎక్కడ కూర్చోబెట్టే న్యాయం చెప్పండి. మీరు ఏంటి కాదు, ఒక ఉన్నతనం కావాలంటే ఒక మంచి వ్యక్తిత్వం కావాలి, మంచి. ఇప్పుడు సీనియర్ వెంకట్రావు గారు చెప్పారు, ఎంత న్యాయం చెప్పారు, నిజంగా చాలా న్యాయం చెప్పారు. న్యాయం అలాంటి న్యాయపత్రం కావాలి, అలాంటి ఇది కావాలి. పరీక్షించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జన్మభూమి కార్యక్రమాల్లో మరి చేస్తే ఈ సందర్భంలో ఈ చివరి నుండి ఆ చివరి దాకా జనాలు రావడం జరిగింది. పూర్తిగా చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం మరి ఇక్కడే మనం 300 రేషన్ కార్డు కూడా పెంచుకున్నాం. మరి వాళ్ళందుకే వాళ్ళ జనాలు కూడా మనకి పెద్దగా తక్కువగా అనిపించారు. జనాభా కార్డు మరి ప్రతి సంవత్సరం 100 పేరు వచ్చారు. వారి సమస్యలు అయిపోయినా కాబట్టి ఇవాళ మరి తక్కువ జనాలు కనబడుతున్నారు. జన్మభూమి ఉద్దేశం అదే. ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చే విధంగా ఈ జన్మభూమి ద్వారా మనం చేయడం ఒక విషయంగా పెట్టుకున్నాం. మీ జన్మభూమిలో మరి ఎంత తక్కువ మంది కనబడితే అంత తక్కువ ప్రాబ్లం వచ్చినట్లు లెక్క. అలాగే ఇవాళ ఇవాళ ఆల్రెడీ ఇప్పటికే మనకి ఇక్కడ 100 పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. అలాగే రేషన్ కార్డులు కూడా ఒక 90 రేషన్ కార్డులు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకా అది కాక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్పారు, అర్హులైన వారికి ఎవరైతే మరి ఇంకా శాంక్షన్ అవ్వలేదు వాళ్ళు ఏదైనా స్పాట్లు వస్తే వాళ్ళకి కూడా శాంక్షన్ కూడా చేయమని చెప్పారు. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తే మరి అప్లికేషన్ పెట్టుకోకుండానే మీకు శాంక్షన్ కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు మళ్ళీ చదువు. ఇప్పుడు మళ్ళీ ఎన్ని శ్వాసం తెప్పించలేదు అన్నారు. కనీసం ఇప్పుడైనా మీరు రాష్ట్రం చేస్తే ఎందుకంటే ఎన్ని మంచి వచ్చారంటే ఇప్పుడు మీరు ఇందాక ఏం చెప్పారంటే ఏదైనా ఉంటే ఇంప్లిమెంట్ చేసేస్తాం అని చెప్పారు. కాబట్టి ఇది తీసుకొచ్చారు కాబట్టి వెంకట్రావు గారు మీరు ఏం చెప్పారు, ఇందాక న్యాయం చెప్పారు. ఏం చెప్పారంటే ఏదైనా ఉంటే అరువులు ఉంటే వెంటనే ఇస్తామని చెప్పారు. ఏం నేను తీసుకురాలేదు. వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఏమైనా ఉంటే మీరు కనీసం 2 నెలలు ఇవ్వండి, ఎక్కువ 2 నెలలు ఇవ్వండి. ఓకేనా? స్వాతంత్ర కాలంలో ఇంత ఆనందం మాకు, ఇంత ఆనందం అన్నమాట. ఉన్నప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఇంతమందికి న్యాయం చేసేటప్పుడు పుట్టేటోళ్ళందరికీ న్యాయాలు చేస్తున్నాం అంటున్నారు. ఏది మీరు చేసే న్యాయాలు ఏముండేయడం ఏమీ లేదు. కాకపోతే మా పిల్లలు చదువుకోవాలంటే కష్టం, మా పిల్లలు తినాలన్నా కష్టమే. మేము సంపాదితే తినాలి లేకపోతే లేదు. అట్టేటప్పుడు మాకేం చేయాలి? గవర్నమెంట్ న్యాయం ఏం చేసి మమ్మల్ని ఉద్ధరిస్తుంది? ఏం చేయట్లేదు కదా. ఏం చేయనప్పుడు చేతనం చేతనం అని అంటే ఎందుకు?
గెలిపించుకుంది ఎందుకేనా? దీనికేనా మేము ఓట్లేసి గెలిపించుకుంది? కాదు, దేనికి మేము ఓట్లేసాం? వేసినప్పుడు మా పిల్లలకు కూడా న్యాయం జరగద్దా? మేము పోతే 10 మందిలోకి వెళ్తే మమ్మల్ని ఎవరు రానియట్లేదు. మాకు ఇల్లు ఉండే అంటున్నారు, ఇల్లు అయ్యి మాకు ఇల్లు ఇస్తామన్నారు, ఏ ఇల్లు కూడా ఇవ్వలేదు. ఏం చేశారు? మంగళదాస్ నగర్లో ప్రశ్న ఇవాళ జనభూమి కార్యక్రమం పెట్టారు. ఓకే, జనభూమి కార్యక్రమం పెట్టారంటే నేనైతే ఓకే పెట్టినందుకు మంచి కార్యక్రమమే కాదనట్లేదు. కానీ పెట్టిన తర్వాత ఇప్పటికి ఐదో జన్మభూమిలో మరి పనులు చేయక ఎప్పుడో పెట్టిన జన్మభూమి కాగితం అప్లికేషన్స్ ఇవాళకు కూడా మరి ఆ కార్డు లేకపోతే అది ఎంత మనసుకి బాధేస్తూ ఉంటుంది అనేది ఆ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది ముందుకెళ్ళి చాలామంది వచ్చారు, అయ్యా మాకు పింఛన్ రాలేదు, మాకు కార్డు లేదు, పింఛన్ందు కార్డు లేదని చెప్పేసి నేను ఎదరాలన్నాయా, ఇప్పటికి మా భర్త 10 సంవత్సరాలు అయింది ఇప్పటివరకు పింఛన్ లేదు, ఇలాంటి చిన్న చిన్న చాలా ఉండేవి. మరి అలాంటివి చేయకుండా మీ జన్మభూమి పెట్టేసేసి ఏదో ప్రచారానికి అట్ట కాకుండా మీరు చేసే పని ఏదైనా క్వాలిటీగా ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఎవరైనా ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే, ఆ పార్టీ ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒకటే, కానీ న్యాయంగా ధర్మంగా వెళ్తారు. కానీ ఊరికి జన్మభూములు పెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చొని మీరందరూ ఆఫీస్ కూర్చొని ఆ టైం వేస్ట్ చేయకుండా గతంలో మనం ఎంతమంది పెట్టారు అప్లికేషన్లు, అవి ఎందుకు రాలేదు, దానివల్ల ప్రాబ్లం ఏంటి? ఒక ఆఫీసర్ ఏం చెప్తారంటే ఇప్పుడు ఏమంటే ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటుంది అంటే ఆ ప్రాబ్లం ఇప్పటికి 4 జన్మభూములు అయింది కదా, ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయొచ్చు కదా, లేదా వాళ్ళ పిల్లలతో మాట్లాడొచ్చు కదా, అవి ఏం లేకుండా మరి ఏదో మీరు పెట్టారంటే ఎట్లా? ఇంకోటి అంగన్వాడీ టీచర్లకి ఇప్పటికి 5 నెలల జీతాలు లేవంట, మరి ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నేను చెప్పిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయకుండా మీరు ఏదో జన్మభూమి పెట్టేసేసి, అంటే జన్మభూమి కానీ ఇంకోటి ఏదైనా కానీ ఏదైనా తప్పులు ఉంటాయి, తప్పులు జరగకుండా ప్రతి ఒక్కరు తప్పులు జరుగుతుంటాయి, దాన్ని సరి చేసుకోవాలి బాధ్యత మీకుంది. ఆ జరగకుండా ఏదో మాట్లాడితే అట్లా. రెండోది, ఈ మున్సిపాలిటీ సంబంధించింది వర్కర్లు కావాలని అడిగా, ఒక 25 మందిని అడిగితే ఆ వర్కర్లు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అంటే కొన్ని చోట్ల 200 రూపాయలు సంపాదించుకొని బతుకుంటే వాళ్ళు, వాళ్ళకి దోమలు కుట్టితే వాళ్ళు హాస్పిటల్ వెళ్తే పిల్లలు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి ఇటు అధికారులందరూ ముందుకు వచ్చేసి అక్కడ ఉన్న వాస్తవాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇక్కడ జనం అవసరం. ఒక ఎమ్మెల్యే చెప్తే పాతికి మన జనం ఇవ్వబోతే ఇంకా మున్సిపాలిటీ ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకండి ఇక్కడ, అంటే ఇంత దారుణ పరిస్థితి జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ సరే అర్థం చేసుకోండి. ఎందుకంటే నా బాధ వ్యక్తం చేస్తున్నా, మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని వాస్తవాన్ని మీరు చూడండి, కళ్ళారా చూసి ఇది వాస్తవా కాదా అని చెప్పింది. ఏదో వేసుకున్నట్టు లేకపోతే 25 మందిని అడిగా, ఎక్కువ మంది అడుగులు అమ్మా 25 మంది అమ్మా ఈ నగరంలో అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా రెట్టిఫై చేస్తానని చెప్పాను, మరి మేడం గారు ఇస్తానని ఇవ్వలేదు, అంటే ఇలాంటి చాలా ఉండే కాబట్టి వెంటనే మీరు చర్య తీసుకుని మన శుభ్రపరచాలని బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి జన్మభూమి పెట్టారంటే 10 మందికి మేలు